నివేదికలు అగ్రత మహారథులకు, ఇక్కడ వచ్చేసిన అతి తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎన్నికల మీ అందరి ముందు నిలిచినందుకు కారణమైన నా గాడ్ ఫాదర్, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన, తెలంగాణ రాష్ట్ర సాధించిన, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ విధాత, భావి భారత ఆశా జ్యోతి, పౌర నీరు ముఖ్యమంత్రి వర్యులు నల్లగొట్టు గత చంద్రశేఖరరావు గారికి విశాఖ శిరస్సు వంచి పాదాభివందనం చేయాలని విజ్ఞప్తిస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చింది కానీ మన జాతి పిత మహాత్మా గాంధీ గారిని చూడలేదు, రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ గారిని కూడా చూడలేదు, స్వర్ణయుగం పాలించిన కాకతీయ మహారాజులను చూడలేదు. కానీ వాళ్ళందరినీ మనం మన కన్నాల మన గౌరవనీయులు కేసీఆర్ గారి రూపంలో చూసినాము. ఎందుకంటే దక్షిణ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లి 29 రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా ఏర్పడినందుకు, 29 రాష్ట్రంగా ఏర్పడ్డ మొదటి ముఖ్యమంత్రి వర్యులు ఆదర్శ ముఖ్యమంత్రి భారతదేశంలో అయినందుకు మనందరం గర్వపడాలి. మీ అందరికీ తెలుసు మన భారతదేశాన్ని పాలిస్తున్నది ఆరు రాష్ట్రంలో మన రాష్ట్రం మనందరం గర్వపడాలి. ఇదంతా ఎలా సుసాధ్యమైందంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చేసిన పథకాలు, అభివృద్ధి పథకాలే కానీ సంక్షేమ పథకాలే కానీ అవన్నీ రూపకల్పన చేసి ప్రతి తెలంగాణ బిడ్డ గడప తాకి, ప్రతి తెలంగాణ బిడ్డ కడుపు నింపి అందరి ఆశీర్వాదం తీసుకున్నందుకు మీరు వారి రుణం తీసుకొని వారికి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అని సార్ మనకి చెప్తూనే వస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో పాలించే ప్రభుత్వానికి రాష్ట్రంలో పాలించే ప్రభుత్వం సానుకూలంగా లేకపోతే నిధులు రావంట, జాతీయ హోదా రావంట, రహదాలు రావంట, రైల్వే లైన్స్ రావంట. ఈ పక్షపాత పాలనకి చెరవగిత పాడాలంటే సంకీర్ణ ప్రభుత్వం రావాల్సిందే. కానీ జాతీయ భవనం ఉన్నట్టు కేసీఆర్ లాంటి దిశానిర్దేశం చేస్తే, ఈ పథకాలు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఏం సాధించాము? 5 సంవత్సరాలలో తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకున్నాము. అందుకే సార్ చెప్పినట్టు ఈ పదాలు సీట్లు గెలిపించి సార్ చేతిలో పెడితే మన మిత్రపక్షం ఇంకొక సీట్ గెలిచి 17 సీట్లు సార్ చేతిలో ఉంటే సంకీర్ణ ప్రభుత్వంలో 16 సీట్లు 100 పదాలంత గొప్ప బలమైన సీట్లు అని చెప్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రధాని సవినయంగా శిరస్సు వంచి నమస్కరించి అందరినీ వేడుకుంటున్నాము. మా అందరినీ గెలిపించి ఈ 16 సీట్లు గెలిపించి సార్ చేతులు పెడితే మన భారతదేశానికి దిశానిర్దేశం చేస్తారు మన కేసీఆర్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ కేటీఆర్ గారికి, నాయకులందరికీ, మా ఎమ్మెల్యేలందరికీ, నా అభ్యర్థితో బలపరిచిన మా ఎమ్మెల్యేలందరికీ జిమ్మ జిమ్మల కృతజ్ఞులై ఉంటాను, రుణపడి ఉంటాను. గుర్తుకే